నిర్మల్ జిల్లా బాసరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రిపుల్ ఐటీ ముట్టడికి ఏబీవీపీ పిలుపు ఇవ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాసరతో పాటు రహదారిలో అడుగడుగున ఆంక్షలు విధించారు. బస్టాండ్, అమ్మవారి ఆలయం, గోదావరి వంతెన, రైల్వే స్టేషన్తో సహా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో రైలు రోడ్డు మార్గం ద్వారా ఏవీపీపీ కార్యకర్తలు వస్తున్నారు అనే సమాచారంతో రైల్వే స్టేషన్ లో పోలీసులు మోహరించారు. పలువురు విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్నారు. ట్రిపుల్ ఐటీ వద్ద నిరసన, ఆందోళనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు, ఏబీవీపీ నాయకులపై సెక్యూరిటీ దాడికి నిరసనగా బాస్టర్ ట్రిపుల్ ఐటీ ముట్టడికి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. దీన్ని పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థి నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ మాంతయ్య నాయుడు తెలుసుకుందాం. మాంతయ్య, బాసర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తుంది, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? నిల్మా, తెల్లవారుజాము నుంచి కూడా బాసర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ రోజు ఏబీవీపీ బాసర్ ట్రిబ్యూనల్ టీం ముట్టడికి పిలుపునిచ్చింది. పెద్ద సంఖ్యలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తరలి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాసరకు వచ్చే అన్ని రహదారుల్లో కూడా పికెటింగ్ ఏర్పాటుతో పాటు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామునే బాసర ఆలయాన్ని చేరుకున్న విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ లో హైదరాబాద్ నుంచి రైల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద కూడా ఇటు నిజాంబాటు, బైంసా, వయా బాసరావిల రహదారిని మొత్తం కూడా పోలీసులు దిగ్బంధించారు. పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎవరు కూడా బాసర ట్రిబ్యూనల్ వైపు రాకుండా ఉండేందుకు ట్రాఫిక్ కూడా మళ్లించారు. ధర్మాబాద్ మీదుగా నిజామాబాద్ వైపు రాకపోకలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా ఎస్పీ స్థానికంగానే మకాం వేసి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ట్రిబ్యూనల్ వద్ద ఆంక్షలు విధించారు. మీడియాను కూడా అనుమతించడం లేదు. మీడియా తీసిన వీడియోలు కూడా ఎడిట్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఏబీవీపీ నాయకులు బాసర క్యాంపస్ లో ప్రవేశించే అవకాశం ఉందన్న సమాచారం పోలీసులకు ఉంది. ఈ నేపథ్యంలో వారు క్యాంపస్ లో ప్రవేశిస్తే మళ్లీ శాంతి భద్రతల సమస్య తలెత్తుంది కాబట్టి ఎవరికి ఎలాంటి అనుమతి లేదని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. జిల్లా ఎస్పీ ఇక్కడే ఉండి పరిస్థితి సమీక్షిస్తా ఉన్నారు. మొత్తం మీద కూడా ఏబీవీపీ ఇచ్చిన పిలుపు హైటెన్షన్ వాతావరణానికి కారణమవుతుంది. ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా విద్యార్థి నాయకులు అరెస్ట్ చేశారు. మరికొందరు కూడా వివిధ వర్గాల్లో వస్తున్నట్టు వాళ్ళ సమాచారం ఉన్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. హన్మకొండ నుండి తెలంగాణలోనే మొట్టమొదటి మరి ప్రసిద్ధి చెందినటువంటి బాసర కాంతసరస్వతి దేవిని దర్శించుకోవడం కోసం ఇక్కడికి వస్తే విద్యార్థులు మనకు చూడకుండా కూడా ఒక నక్సలైట్లాగా ఒక తీవ్రవాదుల్లాగా మమ్మల్ని అరెస్ట్ చేసేనే ప్రయత్నము ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు చేస్తున్నారు. ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధమైన గుడిలోకి వచ్చి దేవుని దర్శించుకోవడం నేరంగా మారుతున్నది? మేము మసీదులలో కానీ చర్చిలలో కానీ మీరు ఈ విధంగా వెళ్ళేవారని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారా? మసీదులలో ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతాను కూడా వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మనం టచ్ చేయనటువంటి పోలీస్ శాఖ ఎందుకు మా మీద దౌర్జన్యంగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నదో? ఈ పోలీస్ శాఖ, ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మాకు ఈ సరస్వతి మాతను దర్శించుకునేటువంటి హక్కు ఈ రాజ్యాంగం కల్పించింది. ఈ రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగానే మీ ఒక హిందువులుగా ఈ దేవుని దర్శించుకొని పోతాం. ఒకవేళ కనుక మేము రాజ్యాంగానికి విరుద్ధంగా బయట ఏమైనా చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి కడకల్లోకి పంపేయండి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మాకు ప్రజాస్వామ్యంగా నిరసన చేసి తెలియజేసే హక్కు ఉన్నది. కానీ మా యొక్క నిరసన
మా అబ్బాయి శక్తి ఏ పోలీసు వాళ్ళకి కానీ ఏ శక్తి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ముట్టడి చేస్తున్నామని చెప్పినది ముట్టడి చేస్తున్నామని మేము ఎట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. మేము వచ్చిన బస్ లో కూడా ఒక జెండా ఉన్నా కూడా మమ్మల్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి మీకు ఓపెన్ గా చెప్తున్నాం. మేము మాకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్ లేదో అర్థం కావట్లేదు. అక్కడ మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చారు, వాళ్ళకి ఎలక్షన్స్ టైం నడుస్తుంది, వాళ్ళకి వచ్చి వాళ్ళకి ఇప్పించిన స్పెషల్ దర్శనాలు మాకు ఎందుకు? మేము ప్రొటెస్ట్ చేస్తే మమ్మల్ని బాజాబ్తో అరెస్ట్ చేయాలని మేము చెప్తున్నాం. ఇప్పటికి కూడా మీ ఫోర్స్ అందరినీ యూజ్ చేసి మమ్మల్ని ఏదో తప్పుదారి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము దర్శనానికి మాత్రమే వచ్చినాం, దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. మీడియా మిత్రులకు మేము చెప్తున్నాం, మీరే మాకు దగ్గర ఉండి మమ్మల్ని బయటకు పంపించాల్సి వస్తుంది.